అనుకోకుండా మనల్ని ఎవరో ఒకళ్ళు స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడమంటుంటారు. అది ఎక్స్పెక్టేషన్ చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు. అలా పిలిచినప్పుడు ఆ సందర్భం ఏదైనా కావచ్చు. ఒక్కొక్కసారి మనకి ఆ విషయం గురించి అవగాహన ఉంటే మనం వెళ్ళి ధైర్యంగా మాట్లాడగలుగుతాం. ఒకవేళ మనకి తెలియకపోతే ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకుంటాం. అంతవరకు బానే ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి స్టూడెంట్ లైఫ్ లో ఆ ప్రజెంటేషన్స్ అనేవి మనకి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ అయితే మనం కంపల్సరీగా ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, సో ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే టాప్ 10 టిప్స్ ఫర్ ఓరల్ ప్రజెంటేషన్. అంటే ఓరల్ గా ప్రజెంటేషన్ చేయాలంటే ఒక ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూస్తున్నాం. సో నా పేరు శివనాగరెడ్డి. మనం ఈ రోజు ఫస్ట్ టైం క్లాస్ లో ఓరల్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అన్న విషయాల గురించి మాట్లాడు. ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటేనండి, ప్రిపరేషన్ కి ముందు ఎలా కంటెంట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, అలాగే ఆడియన్స్ ని ఎలా ఎంగేజ్ చేయాలి అన్న విషయాల మీద ఫోకస్ చేద్దాం. ఇవి 10 టిప్స్ కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్న ఒక పెన్ను పేపర్ తీసుకొని రెడీగా ఉండండి. మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. టాప్ 10 టిప్స్ ఫర్ ఓరల్ ప్రజెంటేషన్. ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా సరే ఏ ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా సరే నో యువర్ ఆడియన్స్. అంటే మనం ఎవరికి ప్రజెంట్ చేస్తున్నాం అనేది ముందు చూసుకోవాలండి. అంటే అది క్లాస్ ప్రజెంటేషన్ అయితే మన క్లాస్ లో ఎవరు ఉంటారు, మన ఫ్రెండ్స్ ఉంటారు, క్లాస్మేట్స్ ఉంటారు, తర్వాత మన క్లాస్ టీచర్స్, అంటే ఒకవేళ అది సబ్జెక్ట్ ప్రజెంటేషన్ అయితే సబ్జెక్ట్ కు సంబంధించిన టీచర్స్ ఉంటారు, జనరల్ ప్రజెంటేషన్ అయితే అదర్ టీచర్స్ ఉంటారు. సో సబ్జెక్ట్ ప్రజెంటేషన్స్ అయినప్పుడు గో ఫర్ మోర్ టెక్నికల్. అంటే సబ్జెక్టివ్ ప్రజెంటేషన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు టు ద పాయింట్ ఉండండి, మరీ ఎక్కువ డైల్యూట్ చేయొద్దు కంటెంట్ ని. అలాగే ఏ కాన్సెప్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మన క్లాస్మేట్స్ కి ఎంత వరకు ఐడియా ఉంటుంది, సబ్జెక్ట్ టీచర్స్ ఎంతవరకు తెలుసు, అంటే సబ్జెక్ట్ కాన్సెప్ట్ అయితే వాళ్ళు ఆల్రెడీ వెల్ నోన్ అయి ఉంటారు, అంటే వాళ్ళకి బాగా తెలుసు ఉంటుంది. మన ఫ్రెండ్స్ కి కొంచెం తెలుసు ఉంటుంది. సో అలాంటప్పుడు ప్రిపరేషన్ లెవెల్ అనేది, మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే ఇంజనీర్ లెవెల్లోను, లేకపోతే మాస్టర్స్ స్టూడెంట్స్ అయితే మాస్టర్స్ లెవెల్లోను ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆడియన్స్ ని తెలుసుకోవడంలో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటేనండి, మనం ఏ కంటెంట్ ప్రిపేర్ అవ్వాలి, తర్వాత ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి అనేది తెలుస్తుంది. ఒకవేళ మీరు ఏదన్నా స్కూల్లో వెళ్ళి చిన్నపిల్లలకు ప్రజెంటేషన్ ఇవ్వాలంటే మీరు ప్రతిదీ కూడా, అంటే మీరు తీసుకున్న ఎగ్జాంపుల్స్ కానివ్వండి, మీరు తీసుకున్న కొటేషన్స్ కానీ, అంటే సామెతలు చెప్పిన, చిన్న చిన్న కథలు చెప్పిన, వాళ్ళకి తెలిసినవి వాళ్ళ డొమైన్ లో ఉన్నవే యూజ్ చేయాలి. దానికోసమని ఫస్ట్ మనకి ఆడియన్స్ గురించి తెలియాలి ప్రజెంటేషన్ లో. అంటే మనం మాట్లాడుకుంటుంది మెయిన్ గా వచ్చేసి క్లాస్ ప్రజెంటేషన్ కాబట్టి మన క్లాస్మేట్స్ ఉంటారు. బేసికల్ గా మన క్లాస్మేట్స్ నాలెడ్జ్ ఎంత వరకు ఉంటుంది, వాళ్ళకి ఏ విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంటుందని మనకు తెలుసు కాబట్టి ఆ డొమైన్ లోనే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. రెండోది వచ్చేసి ప్రిపేర్ యువర్ కంటెంట్. ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కంటెంట్ ప్రిపరేషన్ అనేది పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటుందండి. అంటే ఒకవేళ క్లాస్ ప్రజెంటేషన్ అనుకోండి, ఫ్యాకల్టీ మెంబర్ మీకే సెలెక్ట్ చేసుకుని నాకు కాన్సెప్ట్ ఇవ్వండి, డిసైడ్ చేయండి అనొచ్చు ఏ ప్రజెంటేషన్ అనేది. లేదు అంటే ఆయనే ఒక కాన్సెప్ట్ సెలెక్ట్ చేసి మీకు ఇవ్వచ్చండి. మీకు ఏదైతే కాన్సెప్ట్ ఇచ్చారో దానికి రిలేటెడ్ కంటెంట్ అనేది మీ క్లాస్మేట్స్ లెవెల్, జనరల్ గా మనం బీటెక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొద్దిగా టెక్నికల్ అండ్ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉండేలాగా కొంచెం బేసిక్స్ దాని గురించి, ఫైనల్ గా టెక్నికల్ అప్లికేషన్ ఓరియంటెడ్ లో ప్రిపేర్ అవ్వడం అనేది చాలా మంచిది. ముందేం చేయాలి, టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఒక పెన్ను పేపర్ తీసుకొని ఆ టాపిక్ గురించి పాయింట్ వైజ్ ఏదైతే మనం ప్రజెంట్ చేద్దాం అనుకున్నామో అది నోట్ చేసుకోవాలి. దాన్ని క్లియర్ గా అర్థం చేసుకో, ఆ కంటెంట్ ఏదైతే మనం ప్రిపేర్ చేసామో దానికి చివరిలో మళ్ళీ FAQs ఉండాలండి. FAQ అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఒకవేళ అది కాన్సెప్ట్ కొత్తదై ఉండి మన క్లాస్మేట్స్ లో ఎవరికి పెద్దగా తెలియకపోతే కొద్ది మందికి తెలుసుకోవాలన్న ఆరాటం ఉంటుంది. సో దాంతో క్వశ్చన్స్ అడుగుతారు. ఒకవేళ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ అడిగినా అడగకపోయినా సరే ఫ్యాకల్టీ అయితే కంపల్సరీ క్వశ్చన్స్ అడుగుతారు. జనరల్ గా ఈ కంటెంట్ ప్రజెంట్ చేస్తే ఏమేం క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది, ఒకవేళ అడిగితే ఏం ఆన్సర్స్ చెప్పాలి, ఇది గుర్తుపెట్టుకోవాలండి. కంటెంట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రజెంట్ చేయాల్సినవి 5 పాయింట్స్ ఉంటే 3-4 పాయింట్స్ ఎక్స్ట్రా కూడా ప్రిపేర్ అవ్వాలండి. ఒక్కొక్కసారి క్వశ్చన్స్ బియాండ్ మీరు ప్రజెంటేషన్ వెళ్ళొచ్చు. ఆ ప్రిపరేషన్ కంటెంట్ రెడీ చేసుకునేటప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది టైం కూడా, ఎంత టైం ఇచ్చారో దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత యూజ్ సింపుల్ లాంగ్వేజ్. చాలా సింపుల్ లాంగ్వేజ్ ఉండాలండి. చాలా మేధావనో లేకపోతే మనకి చాలా తెలుసు అనో ఆ ఉద్దేశంలో పెద్ద పెద్ద పదాలు, నోరు తిరగనివి, ఎవరికి అర్థం కాని పదాలు ఇవి వాడకూడదండి. వాడితే మీకు బాగా తెలుసన్న విషయం వాళ్ళకి తెలుస్తుంది కానీ మీరు ఏం చెప్తున్నారన్న విషయం వాళ్ళకి అర్థం కాదు. అంటే మెయిన్ పర్పస్ ఏంటి ప్రజెంటేషన్ కి అనేది, మనం ఏదైతే చెప్తున్నామో అది ఎదుటి వాళ్ళకి క్లియర్ గా అర్థం కావాలి. సో దానికోసం సింపుల్ లాంగ్వేజ్ అనేది ఆల్వేస్ బెటర్. తర్వాత కంటెంట్ రెడీ అయిపోయినప్పుడు ప్రాక్టీస్ యువర్ డెలివరీ. ఏదైతే కంటెంట్ ప్రిపేర్ చేశారో దాన్ని మీరు ఓరల్ గా ఒకసారి పెద్దగా చదివి చూడండి, మీ
ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది, ఏంటి, ప్రాపర్ గా పలుకుతున్నామా లేదా ఏమన్నా పదాలు మిస్ అవుతున్నాయా అని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ పేపర్ ఏదైతే మీరు ప్రజెంట్ చేయడానికి ప్రిపేర్ చేసుకున్నారో ఆ పేపర్ ని దగ్గర పెట్టుకోండి. 1-4 సార్లు మిర్రర్ ముందు గానీ లేదంటే ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఒకళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ముందు ప్రజెంట్ చేయండి. ప్రజెంట్ చేసి వాళ్ళని ఫీడ్బ్యాక్ అడిగితే అవి ఎలా ఉంది ఏంటి అనేది, ఏమన్నా మోడిఫికేషన్ చేసుకోవాలా, ఎక్కడ స్లో అవుతున్నాము, ఎక్కడ ఫాస్ట్ అవుతున్నాము, ఏదన్నా కాన్సెప్ట్ మిస్ అవుతున్నామా, కన్ఫ్యూజ్ అవుతున్నామా అన్న విషయాలు మనకన్నా వాళ్ళకు బాగా తెలుస్తాయి. కంటెంట్ ఏదైతే ప్రిపేర్ చేసామో దాన్ని మోడిఫై చేసుకోండి. అంటే ప్రజెంట్ చేసేటప్పుడు మీరేమి పేపర్ చూసి చెప్పరు. ఒకవేళ మీరు పీపీటీస్ స్లైడ్స్ వాడితే వాటిని జస్ట్ ఒక పాయింట్ వైజ్ ఉంటాయి, మనం ఇక్కడ చూస్తున్నట్టు వాటిని చూసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. లేదు అంటే మీరు బాగా ప్రిపేర్ అయ్యారు, ఇక ప్రజెంటేషన్ కి వచ్చారండి. సో ఎప్పుడైతే మీరు ప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారో ఫార్మల్ గా రెడీ అయ్యి రావాలి. ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు స్టార్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంగేజ్ యువర్ ఆడియన్స్. మీరు చెప్పే విషయాన్ని వాళ్ళు వినాలి అంటే మొదట చేయాల్సిన పని ఏంటంటేనండి, ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయాలి. మీరు ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు ఎవరికైతే ప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళ వైపు చూసి చెప్పాలి. అంతేకాని కంప్లీట్ గా బోర్డు వైపు తిరిగి ఆకాశంలోకి చూస్తూ దిక్కులు చూస్తూ ప్రజెంటేషన్స్ అనేవి ఇవ్వకూడదు. సో ఐ కాంటాక్ట్ ఉండాలి. అలాగే ఆడియన్స్ మొత్తాన్ని కవర్ చేయాలండి. ఎవరో ఒకళ్ళని అదే పనిగా చూస్తూ ఉంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, అది కూడా మంచి పద్ధతి కాదు. తర్వాత బాడీ లాంగ్వేజ్, జేబులో చేతులు పెట్టుకోవడం, మీ బ్యాక్ అక్కడ కూర్చున్న వాళ్ళకి చూపించి అటు తరిగేసి చెప్పడం, తల ఉంచుకొని చెప్పడం, లేకపోతే చేతులు కట్టుకొని చెప్పడం, ఇలాంటివి చేయకూడదండి. మన బాడీ లాంగ్వేజ్ అనేది చాలా విషయాలు చెప్తుంది. మనం నోరు తెరిచి చెప్పక ముందే మన బాడీ లాంగ్వేజ్ అనేది ఎదుటి వాళ్ళకి చాలా విషయాలు చెప్తుంది. బాడీ గెస్చర్స్ అంటే మనం ఎలా నుంచున్నాం, ఎలా నడుస్తున్నాం, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలండి. యూజ్ స్టోరీస్ హ్యూమర్ టు ఎంగేజ్ బేస్డ్ ఆన్ కంటెంట్ అండ్ కాంటెక్స్ట్. మీరు ఏదన్నా విషయాన్ని చెప్పేటప్పుడు మరీ సీరియస్ గా వెళ్లకుండా, కంటెంట్ అనేది మరీ సీరియస్ అయినప్పుడు అన్లెస్ ప్రొఫెషనల్స్ అయితే తప్పితే ఇంట్రెస్ట్ చూయించరండి. కామన్ ఆడియన్స్ కి దే వాంట్ ఎంటర్టైన్మెంట్. సో దానికోసం మీరు చిన్న చిన్న కథలు కానీ లేకపోతే ఏదన్నా హాస్య సంబంధ సంభాషణలు చేయొచ్చు. చెప్పేటప్పుడు ఎనర్జీ అనేది మీలో నుంచి రావాలి. ముందు మీరు నీరసంగా చెప్తే వినేవాడు కూడా నీరసంగా ఫీల్ అవుతారు. ఏదైతే కాన్సెప్ట్ మీరు చెప్పాలనుకున్నారో సెలెక్ట్ చేసుకున్నారో ఆ కాన్సెప్ట్ మోర్ ఎనర్జెటిక్ గా ఉండాలి. ముందు మీకు ఇష్టమై ఉండాలి. మీకు ఇష్టమై ఉన్న ప్రతిదీ కూడా మీరు ప్రపంచాన్ని మర్చిపోయి చెప్తారు. అదే ఇష్టం లేని వాటిని బలవంతంగా చెప్పేది ఆడకపోయి ఏదో బలవంతంగా ఎప్పుడైపోతుందిరా దేవుడా అన్నట్టు చెప్తారు. దానివల్ల ఏమవుతుంది, మనకే ఎనర్జెటిక్ గా మనం చెప్పినప్పుడు కూర్చున్న వాళ్ళు కూడా డల్ గా ఫీల్ అవుతారు, బోర్ వచ్చేస్తుంది, వాళ్ళు కూడా దిక్కులు చూడడం మొదలెడతారు. బీ ప్యాషనేట్ అబౌట్ యువర్ టాపిక్. మీ టాపిక్ ఏదైతే ఉందో దాని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవన్నీ మీరు రీసెర్చ్ చేసి రాసుకుంటారు కాబట్టి ఆటోమేటిక్ గా మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. బీ కాన్ఫిడెంట్ అంటే కాన్ఫిడెంట్ గా ఉండండి. చాలా మందికి ప్రజెంటేషన్ అనగానే భయం ఏమొస్తుంది అంటేనండి, స్టేజ్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత మనమే మర్చిపోతామేమో, మనకి చెప్పడం రాకపోతే జనం నవ్వుతారేమో, నా అపీరెన్స్ బాగుందా లేదా అని కంగారు పడుతుంటారు. కాన్ఫిడెంట్ గా ఉండాలి అంటే ముందు కంటెంట్ ప్రిపేర్ అయ్యి ఉండాలి, ప్రాపర్ గా నోట్స్ రాసుకొని దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. తర్వాత మీరు వచ్చేటప్పుడు మీరు ఫార్మల్ గా రెడీ అయ్యి మీరు ఒకసారి మిర్రర్ లో చూసుకొని ప్రాపర్ గా ఉన్నామా లేదా, అపీరెన్స్ ఏంటి అనేది, అలాగే బాడీ లాంగ్వేజ్, అంతకు ముందు ఏవైతే మనం చెప్పుకున్నామో అవి కనుక అన్ని ప్రాపర్ గా ఉంటే కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది. కాన్ఫిడెంట్ గా చెప్పాలి అంటే ముందు మీకు ఎదురు కూర్చున్న వాళ్ళకి ఏం తెలియదు అనుకుని చెప్పండి. వాళ్ళకి తెలుసు అయినా కానీ మీకే ఎక్కువ తెలుసు అనుకొని చెప్పండి. ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్ళు. అంటే మనం ఏం చెప్పినా వీళ్ళు వినేస్తారు, నమ్మేస్తారు అనే భ్రమలో ఉండు. తర్వాత యూజ్ విజువల్ ఎయిడ్స్. మనకి అందుబాటులో ఉన్న బ్లాక్ బోర్డ్ గానీ స్లైడ్స్ అంటే పీపీటీ కనుక అలౌ చేస్తే పీపీటీ చార్ట్స్ తీసుకున్న కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన జేబులో ఉన్న పెన్ను దగ్గర నుంచి ప్రతి దాన్ని కూడా మన కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఏదన్నా డెమో ఇవ్వాలనుకున్నప్పుడు అది డెమోకు అవసరమైన కాంపోనెంట్స్ అన్ని మనం క్యారీ చేస్తున్నామా లేదా చూసుకోవాలి. ఒకవేళ మనం ఏదన్నా కంప్యూటర్ ప్రోగ్రామ్ అలా చూయించాలి అనుకుంటే దానికి సంబంధించి మనకి రెడీగా పీపీటీ ఉందా లేకపోతే ప్రొజెక్టర్ ఉందా లేదా అన్ని చెక్ చేసుకోవాలి. ఒకవేళ పీపీటీ వాడాలనుకుంటే మన దగ్గర ల్యాప్టాప్ ఉందా లేదంటే ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఆ టయానికి అన్ని అందుబాటులో ఉంటాయా, ఒకవేళ కరెంటు పోయింది మేనేజ్ చేయాలి ఏంటి అనేది అన్ని కూడా వచ్చి ఉండాలి. పే అటెన్షన్ టు టైమింగ్. ప్రజెంటేషన్స్ అనేవి లిమిటెడ్ టైం ఉంటాయండి, జనరల్ గా 10-15 నిమిషాలే ఉంటాయి. 15 నిమిషాలు అన్నప్పుడు మీరు 12 నిమిషాలకే ప్రిపేర్ అవ్వండి. సో మీరు ఇంటి దగ్గరే ముందే ప్రిపేర్ అయ్యి వస్తే ఏ స్లైడ్ కి ఎంత టైం స్పెండ్ చేయాలి, ఏమేమి పాయింట్స్ హైలైట్ చేయాలి అనేది, అప్పుడు మనకి టైం అనేది కరెక్ట్ గా సరిపోతుంది. సో 15 నిమిషాలు కనుక టైం ఇస్తే 12 నిమిషాలు ప్రజెంటేషన్ కి పెట్టండి, ఒక 3 నిమిషాలు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. టైం మెయింటెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, లైఫ్ కే కాదు ప్రజెంటేషన్స్ కూడా. మన ప్రజెంటేషన్ ఎంత బాగున్నా సరే అది కనుక ఒక టైం దాటి బియాండ్ ఉన్నప్పుడు ఆడియన్స్ కి బోర్ వచ్చేస్తుంది. టైం అలాట్మెంట్ ఎంతో చూసుకుని
దాని ప్రకారం ప్రజెంటేషన్ అనేది ఇవ్వాలి. క్వశ్చన్స్ అనేవి ప్రజెంట్ చేస్తున్నప్పుడు అడగొచ్చా, లేదంటే ప్రజెంటేషన్ అంతా అయిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయా అనేది మీరు ముందుగా చెప్తే ఆ కూర్చున్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. మీ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అడుగుతారు, ఒకవేళ క్వశ్చన్ అడిగారు మనకి తెలియదు, ఇప్పుడు కంగారు పడటమో లేకపోతే ఎదురు క్వశ్చన్ వేయడమో చేయకూడదు. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ బాగానే ఉంది కానీ నేను ఇంతవరకు ఈ విషయం గురించి ఆలోచించలేదు, తప్పకుండా చూస్తాను అని చెప్పొచ్చు. మనకి తెలియదు అనే విషయం మనం ఒప్పుకునే స్టేజ్ లో ఎప్పుడు ఉంటామంటేనండి, మనకి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు. తెలిస్తే ఆన్సర్ చెప్పండి, తెలియకపోతే తెలుసుకుంటానని చెప్పండి, దాంట్లో తప్పేమీ లేదు. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఎండ్ స్ట్రాంగ్. ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంత ఎనర్జెటిక్ గా స్టార్ట్ చేశారో ఎండ్ చేసేటప్పుడు కూడా అంతే ఎనర్జెటిక్ గా ఎండ్ చేయాలి. వాళ్ళు అంతసేపు కూర్చొని మనం చెప్పింది విన్నందుకు థ్యాంక్స్ చెప్పాలండి. మనం కూడా ఇక్కడ ఈ రోజుకు ముగిద్దాం. చూసారు కదా ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ మనం ఫస్ట్ టైం ప్రెజెంటేషన్ ఇస్తుంటే మీరు ప్రిపరేషన్, ఆర్గనైజేషన్, అలాగే మీరు ప్రాక్టీస్ ఇవన్నీ చేస్తారని, మీరు ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ ఇస్తారని, మీ లైఫ్ లో ఇంకా మరెన్నో మంచి మంచి ప్రెజెంటేషన్స్ ఇచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తారని నేను నమ్ముతున్నాను. అలాగే మిమ్మల్ని మీరు నమ్మండి. సో ఒకవేళ ఇది మీ ఫస్ట్ ప్రెజెంటేషన్ అయినా, ఆల్రెడీ మీకు ప్రజెంట్ చేసిన అలవాటు ఉన్నా సరే ఈ నేను చెప్పిన విషయాలు అనేవి మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. అయితే ఇలాంటి విషయాలు ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చాలా సార్లు ప్రెజెంటేషన్ ఇచ్చి ఉంటారు కొద్ది మంది. సో మీరు ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు ఎలా ప్రిపేర్ అవుతారు, ఏంటి మీకు బాగా బెనిఫిట్ అయ్యే పాయింట్స్, ఏంటి టిప్స్, ట్రిక్స్, అలాగే నేను చదవడం మర్చిపోయిన విషయాలు ఏమన్నా ఉన్నాయేమో మీరు కామెంట్ లో తెలియచేయ. అలాగే ఈ కామెంట్ లో తెలియచేయడం వల్ల మిగిలిన వాళ్ళకి యూజ్ అవుతాయి. ఇట్లు మీ శివనాగరెడ్డి. జై హింద్.